ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వా. ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ అధ్యక్షతన జరిగిన విపక్షాల సమావేశంలో ఆల్వా పేరును ఖరారు చేశారు. అటు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ పోటీ చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరపు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆల్వాను బరిలోకి దించుతున్నట్లుగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. పవార్ నివాసంలో జరిగిన భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై 17 పార్టీల నేతలు ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు. మార్గరెట్ ఆల్వా స్వస్థలం కర్ణాటక. 1942 ఏప్రిల్ 14న మంగళూరులోని రోమన్ కేథలిక్ కుటుంబంలో జన్మించారు. బిఏ ఎల్ఎల్బి చేసిన ఆమె న్యాయవాది వృత్తిని చేపట్టారు. 1964లో నిరంజన్ థామస్ ను వివాహం ఆడారు. వీరికి ఒక కుమార్తె ముగ్గురు కుమారులు. 1969లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె 1975-1977 మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా, 1978-1980 మధ్య కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఏప్రిల్ 1974లో మార్గరెట్ ఆల్వా కాంగ్రెస్ ప్రతినిధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1980, 1986, 1992లో తిరిగి ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఉన్న సమయంలో పలు స్టాండింగ్ కమిటీల్లో సేవలందించారు. 1984-85 మధ్య పలు శాఖలకు కేంద్ర మంత్రిగాను సేవలందించారు. 1999లో ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2004-2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009-2012 మధ్య కాలంలో ఉత్తరాఖండ్ గవర్నర్గా సేవలందించారు. 2012-2014 మధ్య కాలంలో రాజస్థాన్ గవర్నర్గా, 2014లో గుజరాత్ గవర్నర్గా వారం రోజుల పాటు పనిచేశారు మార్గరెట్ ఆల్వా.